ఏంటి ఎవరు కనపట్టలేదు? నమస్కారం బాబు, మీ అయ్యగారు ఉన్నారా? అమ్మాయి ఉందా? కాలేజీకి వెళ్ళిందా? వీడు మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పి మంచి మర్యాదలేని పనులను తీసేయమనాలి. నమస్కారం బాబు. నిన్నెవరయ్యా లోపలికి పంపించింది? వేళకోళ్ళు వాడతారేంటి బాబు మీతో ఒక ముఖ్యమైన? బయటికి పో బాబు, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ఏ మార్చి వాళ్ళను మోసం చేయమని నీ మరవడికి ట్రైనింగ్ ఇచ్చి ఏం తెలియని ఇక్కడికొచ్చి నాటకాలాడుతున్నావా? ఎవరిని చూసేం వాగుతున్నావు? ఇప్పుడు నువ్వు అన్న మాటకి నీ తల తెగి కింద పడి ఉండేది. నా మనవడికి కాబోయే మాంగారివు కాబట్టి బతికిపోయావు నువ్వు. నా వంశం గురించి నీకేం తెలుసురా? ఈ రోజు గారింట్లో గ్లాసు నీళ్లు తాగినడుకు కూడా తప్పు చేద్దామని ఆలోచన రాదురా. నా మనవడి గురించి నా ముందే తప్పుగా మాట్లాడతావా? ఇంకొక మాట మాట్లాడితే ప్రాణాలతో ఉండవు. నాకు ప్రాణం కంటే పరువు ముఖ్యం రా. ఇక మీద ఈ రాజుగారి చెప్పు కూడా నీ గుమ్మం తొక్కదరా. ఏం అవసరం వచ్చిన వెంటనే ఫోన్ చేయమ్మాయర్పోర్ట్. మా నాన్న పేరు రత్నమయ్య. నాన్న పేరు మార్చి చెప్తారా? కాదయ్యా, నిజమే చెప్తున్నానయ్యా. సార్, కమిషనర్ గారు అమ్మాయి ఇతని ఫ్రెండ్. తెలుసులేవయ్యా, కమిషనర్ కూతురు చదువుకోవడానికి ఫారెన్ వెళ్తుందంట, అందుకే కేసు క్లోజ్ చేయమన్నారు. హలో, నేనే చెప్పండి. ఇప్పుడు డ్రైవర్ కొంచెం స్పీడ్గా పోని. ఆర్ యు ఆల్ రైట్ మా? చీరా, బాయ్. హలో, ఆపరేషన్ కోసం నేను లండన్ వెళ్తున్నాను. డాక్టర్ గారు ఇండియా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్, రిక్వెస్ట్ చేసి లాస్ట్ మినిట్ లో ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యాం. లండన్ లో రీచ్ అయ్యాక ఫోన్ చేస్తాను. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.